మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నెక్కి వెంకటాపూర్కు చెందిన వ్యాపారి శ్రవణ్ నుంచి పీడీఎస్బీఆర్ని ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లికి చెందిన సంతోష్ అనే వ్యాపారి ఐచర్ వ్యాన్ ద్వారా తరలిస్తుండగా ఉదయం జన్నారం పోలీసులు పట్టుకున్నారు. పక్కా సమాచారం మేరకు వాహనాన్ని పట్టుకున్నట్లు ఎస్ఐ సతీష్ అన్నారు. కాగా ఈ మొత్తం 100 క్వింటాల వరకు ఉంటుందని తెలిపారు. అక్రమంగా తరలిస్తున్న వాహనంతో పాటు మరో కియా కారును కూడా అదుపులోకి తీసుకుని ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సతీష్ తెలిపారు. మాకు వచ్చిన సమాచారం మేరకు జన్నారం పోలీస్ స్టేషన్ ముందు వెహికల్ చెకింగ్ నిర్వహిస్తుండగా అనుమానాస్పద స్థితిలో ఒక ఐచర్ వెహికల్ వెలుచుండగా దాన్ని ఆపి తరువుగా చెక్ చేయడంతో దానిలో అప్రాక్సిమేట్లీ 100 క్వింటాల పైన గల పీడీఎస్ రైస్ బియ్యము ఉన్నది. మరియు దానికి ఎస్గాట్గా ఒక క్రెటా వెహికల్ సెల్టోస్ వెహికల్ కూడా వెళ్ళడం జరిగింది. దాన్ని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇట్టి బియ్యము పీడీఎస్ రైస్ అనేది దండపల్లి మండలం నెల్కి వెంకటాపూర్కి సంబంధించినటువంటి శ్రవణ్ అనే వ్యక్తి అటు బియ్యాన్ని ఇంద్రవెల్లి మండలానికి చెందినటువంటి సంతోష్ అనే వ్యక్తికి పంపుతున్నట్టు మాకు సమాచారం రావడం జరిగింది. దానిపైన మేము కేసు నమోదు చేయడం జరిగింది. విచారణ కూడా చేపట్టడం జరిగింది.